కిషోర్ చంద్రదేవి లాంటి ఒక ఆదివాసి బిడ్డ ఆదివాసుల గురించి ఇంత పెద్ద పార్లమెంట్ లో స్వయాన వాళ్ళ పార్టీలో ఉన్న మన్మోహన్ సింగ్ నే దృష్టిలో పెట్టుకుని ఒక మాట అన్నాడు. మరి ఏం రోగం పుట్టింది బోర నరసయ్యకు, ప్రభాకర్ రెడ్డికి, పైల శేఖర్ కి అని అడుగుతాము. ఆయనకే కాదు, ఎవరు అధికారంలో ఉన్నా నిన్ను కేవలం టిఆర్ఎస్ పార్టీ కోసం ఎమ్మెల్యే కాలే, ఎంపీ కాలే, రకరకాల కారణాల చేత మన పార్లమెంట్ కు అసెంబ్లీకి పోతాం. పోయినంత మాత్రాన ఎవరికి కట్టడి కాదు. మనం ఫైటర్ ఎవడు ఉంటాడు, ఎవడు హీరో ఉంటాడంటే ఉన్న పార్టీలో ఉండడం కూడా ప్రజలకు నష్టం మీద కొట్లాడాలి. ఏం మాయదార రోగం వచ్చి వాళ్ళ మీరు రాలేదని మేము అడుగుతా ఉన్నాం. అంటే మీరు ఇవాళ కేసీఆర్ ఎట్లా అయితే భారత సారథి రెడ్డిని హెలికాప్టర్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుతూ నేను ఆయన ఒక్కటే చెట్టా పట్టాలు వేసుకున్నట్టుగా, మెగా కృష్ణారెడ్డికి శాలువాలు కప్పినట్టుగా మీరందరూ కూడా అంగీకరిస్తున్నారు ఇవాళ తెలంగాణలో దుర్మార్గాన్ని. అర్థమే కదా, అదే నిజమైతే రేపటి నుంచి చౌటుప్పల గ్రామాల్లో తిరగడానికి ఈ శాసనసభ్యులకు ఎంపీలకు అర్హత లేదని డప్పు చాటి ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ వచ్చే ఎన్నికలకు వస్తారు మీరు? ప్రపంచ ఆరోగ్య సంస్థ, సాధికారకమైనటువంటి అనేకమైన సంస్థలు, అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇండస్ట్రీ, మోస్ట్ హజార్డస్ ఇండస్ట్రీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే దురదృష్టవశాత్తు రోగాలు నయం చేసే ఫార్మా ఇండస్ట్రీ, కలుపు పీడన దూరం చేసేటువంటి ఏదైతే మీ హెర్బిసైడ్స్ మిగతా ఉండేటువంటి పెస్టిసైడ్ ఇండస్ట్రీ చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇలా ప్రిపేర్ అయ్యేటువంటి కాంపౌండ్స్ మోస్ట్ కాంప్లికేటెడ్ కాంపౌండ్స్.